హైడ్రా ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్పై సంతకం చేశారు. హైడ్రా ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్పై సంతకం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, హైడ్రా ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క చెరువులు కుంటలు పరిరక్షణతో పాటుగానే గ్రీనరీకి సంబంధించినటువంటి నాలాలు మీద నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. దానికి చట్టబద్ధత ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్ పంపగా కృషి పరిస్థితమే గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేశారు. ప్రధానంగా ఈ యొక్క హైడ్రాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. హైడ్రాకు ఆర్డినెన్సులు మీద కూడా కొద్దిసేపట్టుతమే గవర్నర్ సంతకం చేయడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అలాగే కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా హైడ్రా కూల్చిపేతలు నిలిపివేయాలి అనేటటువంటి పలువురు ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా వారి కోర్టు ముందు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ మీద గవర్నర్ దీనికి చట్టబద్ధత కల్పిస్తూ కూడా సంతకం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ లో జిహెచ్ఎంసి చట్టంలో సెక్షన్ 374B చేరుస్తూ కూడా హైడ్రాకు ప్రత్యేక అధికారాలను కూడా కట్టబెట్టింది. అయితే ప్రధానంగా చెరువులు కుంటలు కాలువలు నాలలతో పాటుగానే పబ్లిక్ స్థలాలు కమ్యూనిటీ భవనాలు రోడ్లు ఫుట్పాత్ లు పార్కులు వీటిని పరిరక్షించేందుకు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు కూడా ఈ యొక్క హైడ్రా ఏజెన్సీ కూడా బాధ్యతలు నిర్వహిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసి చట్ట ప్రకారం కమిషనర్ దగ్గర ఈ యొక్క అధికారాలు కూడా ఉండనున్నట్లయితే ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో ప్రత్యేక ఏజెన్సీ కూడా రూపొందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ కూడా కొద్దిపడితే గవర్నర్ ఈ ఆర్డినెన్స్ మీద సంతకం చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఈ యొక్క హైడ్రాకు చట్టబద్ధత లేదు అంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా వెనువెంటనే కూడా ఈ చట్టబద్ధత ఇప్పటికే హైడ్రా చాలా స్పీడ్ గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చట్టబద్ధత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు గవర్నర్ ఆమోదంతో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా విజయ్, ఎందుకంటే మూసీ ప్రశాంతంతో పాటుగానే హైదరాబాద్ అంటేనే లేక్ సిటీ రాక్ సిటీగా పేరుగాంచింది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తు తరాలకు ఈ యొక్క చెరువులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులను కుంటలను కూడా స్వచ్ఛమైనటువంటి ఒక ప్రకృతిని అందించే దిశగా కూడా ఈ యొక్క హైడ్రాను తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి చెరువులు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో బడబాబుల కన్నుపడి చెరువులు కుచించుకుపోతున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో ఆక్రమిస్తున్నారు కాబట్టి గట్టి చట్టబద్ధత కలిగినటువంటి అలాగే పూర్తి స్థాయిలో అధికారాలు ఉన్నటువంటి ఒక ఏజెన్సీని రూపొందించాలనేటటువంటి భావనలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రాను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క హైడ్రాకు హైడ్రా అంటేనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అంటే హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక లేక్స్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని భవిష్యత్తు తరాలకు అందించేటటువంటి దిశలో భాగంగానే ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నాం అనేది అయితే చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా వేగవంతంగా ఈ యొక్క కూల్చివేత అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసే దిశగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వేగవంతంగా ఈ యొక్క కూల్చివేతలు చేపట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగానే అటు పలంరాజు సోదరుడి నివాసం కావచ్చు, అలాగే ఇన్కన్వెన్షన్ సంబంధించినటువంటి కట్టడాలను కూల్చివేయడంతో పాటుగానే పెద్ద ఎత్తున ఈ హైడ్రాకు హైప్ తీసుకురావడం జరిగింది. హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పేదల ఇండ్లు కూడా కూల్చివేస్తా ఉంది నిర్దాక్షంగా అనేటటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క చట్టబద్ధత అనేది కూడా హైడ్రా మరింత స్పీడ్ పెంచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది రైట్. థ్యాంక్ యూ రాజు.